ఏం జరిగిందో తెలియక ఒకవైపు ప్రజలు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వము ఒక ఆందోళనకు గురవుతున్న ఏలూరు సంఘటనకు సంబంధించి కొంతవరకు ముందడుగు పడ్డట్లే ఉంది. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది చాలా తీవ్రంగానే కష్టపడుతూ ఉంది. అక్కడ ఎప్పటికప్పుడు నిపుణులు అధికారులు మరీ ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అయితే నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ బాధితులను పరామర్శించి వచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అయితే అక్కడే తిష్ట వేసి అన్నీ సమీక్షించి కోఆర్డినేట్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన ల్యాబ్లలో ఏం జరుగుతుంది అని చెప్పి నీళ్లు, పాలు, రక్తం, మలం, మూత్ర అన్ని రకాల పరీక్షలు కూడా చేస్తూ ఉన్నారు. అదే సమయంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా ఇవన్నీ పంపించారు. ఆ రిపోర్ట్ల కోసం వేచి చూస్తూ ఉండ్రి ఎయిమ్స్, ఐఐసిటీ, సిసిఎంబి ఈ రిపోర్ట్ల కోసం కూడా నిన్న వెయిట్ చేశారు. అండ్ అదే సమయంలోనే కేంద్ర వైద్య బృందం కూడా అత్యవసరంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది, ఏలూరుకు రాబోతుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కనుక కాంటాక్ట్ చేసింది, వాళ్ళు కూడా వాళ్ళ బృందాన్ని పంపబోతున్నారు. సో ఇన్ని పరిస్థితుల మధ్య అసలు ఏం జరిగిందో అన్న తెలిస్తే ఈవెన్ వైద్యులకైనా కనుక ఒక స్పెసిఫిక్గా వైద్యం చేసే ఆ పరిస్థితి కూడా ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళు ఈ టెస్టులు చేసినా కూడా అందులో ఏమీ తేలట్లేదు. వాళ్ళ ఇక్కడ చేసిన పరీక్షల్లో ఇప్పటివరకు వాళ్ళ బ్లడ్ నమూనాలు కానీ ఇక్కడ ఏమీ తేలలేదు. అందుకని మరీ ముఖ్యంగా కేంద్ర సంస్థలైనటువంటి ఎయిమ్స్, ఈ ఐఐసిటీ, ఈ సిసిఎంబి వీటి రిపోర్ట్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం కొంచెం వేచి చూస్తూ ఉండే. ఇదే సందర్భంలో రాత్రి ఎయిమ్స్ అనేది వాళ్ళ శాంపుల్ టెస్ట్ రిజల్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఢిల్లీలోని ఎయిమ్స్, మంగళగిరిలోని ఎయిమ్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక శాంపుల్ రిపోర్ట్ అనేది పంపించింది. సో దీన్ని బట్టి ఒకంత అంటే ఇది ఎందుకు అని చెప్పి ఒక క్లారిటీ అంటే మ్యాక్సిమం ఏందో తేలినట్లే అనిపిస్తూ ఉంది కూడా వాళ్ళ రిపోర్టును బట్టి. వాళ్ళ రిపోర్ట్లో రాష్ట్ర ప్రభుత్వం అనేది వాళ్లకు మల, మూత్ర, బ్లడ్, నీళ్లు, పాలు అన్ని టెస్టులు పంపించింది. మిగతాలో ఏమీ తేలలేదు. కానీ బ్లడ్ శాంపుల్స్లో మాత్రము లెడ్, నికెల్ అనే ఒక భార లోహాలు ఉన్నట్లు తేలింది. లెడ్, నికెల్, ఈ లెడ్ అనేది బ్యాటరీస్లో ఉండే ఒక ప్రమాదకరమైన పదార్థం కూడా. సో అది ఆ లెడ్ అనేది మన రక్తంలో కనుక ప్రవేశిస్తే అది మొదట దాడి చేసేది బ్రెయిన్ మీదనే, మెదడు మీద. సో అది మెదడు మీద పనిచేస్తే అది కనుక దాడి చేసి అంటే మెదడు మీద కనుక అది పనిచేయడం మొదలైతే ఫిట్స్ రావడం ఒకటి, తలనొప్పి. సో ఇవి జరిగినాయంటే బై డిఫాల్ట్గా నీరసం వచ్చేస్తుంది, ఇవైతే వస్తాయి కదా. సో దాని లక్షణాలు అవే. అండ్ ఏలూరు సంఘటనలో ఎక్కువ అందరూ చేరుతున్నది కూడా ఇదే రకమైన లక్షణాలతోటి. అండ్ అదే సందర్భంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్ననే ముఖ్యమంత్రి గారి సమీక్షలో ఒక ప్రాథమిక అభిప్రాయానికి కూడా వచ్చి ఉంది. అదేంటి అంటే నాడీ వ్యవస్థ మీద, బ్రెయిన్ మీద ఏదో విష పదార్థం అయితే దాడి చేసింది అనే ఒక ప్రాథమిక అంచనాకైతే వాళ్ళు వచ్చారు. అండ్ వీళ్ళ రిపోర్ట్స్ కూడా కోసం వెయిట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ప్రాథమిక అంచనా అయినా, ఎయిమ్స్ ఇచ్చిన రిపోర్ట్ అయినా, ఆ ఏలూరులో వాళ్ళకు వస్తున్నటువంటి లక్షణాలైనా ఇవన్నీ కనుక మనం గమనిస్తే మ్యాక్సిమం ఒక రకమైన క్లారిటీ వచ్చినట్లే. ఇప్పుడు నెక్స్ట్ సిసిఎంబికి సంబంధించి, ఐఐసిటీకి సంబంధించిన ఈ రిపోర్ట్స్, కేంద్ర వైద్య బృందం ఈరోజు ప్రొద్దున వచ్చేసి సాయంత్రానికి వాళ్ళ రిపోర్ట్ కూడా ఇవ్వబోతూ ఉన్నారు. సో ఇవన్నీ అండ్ అట్ ద సేమ్ టైం కేంద్రం నుంచి మరో అంటువ్యాధుల నిపుణుల పర్యవేక్షణలో వాళ్ళు కూడా కొందరు వస్తూ ఉన్నారు. సో వీళ్ళందరి రిపోర్టు, ఎవ్రీథింగ్ కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపల అయితే ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత స్పెసిఫిక్గా ఏంటి అనేది తేలతుంది కూడా. సో ఇదంతా ఈ లెడ్ కానీ, నికెల్ కానీ ఒకటి నీళ్ళల్లో లేదంటే పాలల్లో లేదా తినే ఆహార పదార్థాల్లో దేని ద్వారా అయినా కనుక, దేంట్లో అయినా కనుక కలుషితం అయి ఉండొచ్చు అని అయితే చెబుతూ ఉన్నారు. అందుకని వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది పరీక్షలకు పంపించింది. చుట్టుపక్కల ఉన్న 9 డైరీల నుంచి కూడా నమూనాలు తీసుకున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం అయితే పాపం ఎడతెరపు లేకుండా కష్టపడుతూనే ఉంది. అదేవిధంగా నిన్న సాయంత్రం మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా, మీరెవరూ భయపడకండి, రాష్ట్ర ప్రభుత్వం అంతా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది, ధైర్యంగా ఉండండి, మేము మీకున్నామని చెప్పి ధైర్యం కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా కనుక ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఫైనల్గా ఒక క్లారిటీ రావచ్చు. మైట్ బి అది వచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కనుక అధికారికంగా ప్రకటిస్తుందేమో చూడాలి.